bumper happy iroju ippudu and especially sitting with my producers. First and foremost, meek thank you cheppalandi because ilanti oka subject choose chesi nammi oka manchi katha janalki chupinchali anukunnanduku thank you because of your connection we are here today. Thank you choosin vallandru, all the reviewers, oka intense social message dramatic film ni crime thriller ga chupinchar ma Vijay, congrats on all the great reviews you're getting. And meventa chesina andarkante ekku points kottesaru ma Srikant garu. So and naaku ekkada happy anpinchindante okariko just not one person got a good review. Actors peru perna they got a good review. Raghu Dikshit garu gurinchi mention chesaru, ma Bhaskar garu gurinchi mention chesaru, editing gurinchi mention chesaru, Vijay gurinchi mention chesaru. So, you know, oka cinema lo anni ila degiriki raavadam kashtam. So when everything works, it's such a happy feeling as a producer and as an actor. So chudan vallu, go watch this film in the theaters this weekend and write to us. Mee andaram Twitter lo unnam, write to us your genuine feedback because I'm reading each and every one of them. And responding to. And responding to. And it was Pranam Kriti. I'm just taking this chance to really bottom of my heart thank the beautiful gaadarinchinandu. Thank you. A point endante ekkada kuda image ni padaledu character meda fresh ga kanipinchindi Diksha character ekkada image chayalu padaledu oka thematic liberty ni ekkuva teesukoledu oka realistic approach kanipinchindi annadi common ga reviews tho kanipinchindi anamata aa comments ni meeru ela నేను ఇప్పుడు లేస్ డాన్స్ చేస్తే మీకు కనిపించను చాలా హ్యాపీగా ఉంది బికాజ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ నో పాటలు లేవా ఫైట్స్ లేవా అంటే విజయ్ ప్రీ ప్రమోషన్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో కూడా ఏం చెప్పారంటే ఐఎమ్ డాక్యుమెంటింగ్ దీక్షస్ లైఫ్ ఇన్ అ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అండ్ ఎంత రియల్గా ఉండాలో అంత రియల్గా ఉంటుంది అని అండ్ అంతకంటే కాంప్లిమెంట్ నాకు యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ ఐ రిసీవ్ నా లక్ష్మీని చూడలేదు దీక్షనే చూశారు అని లక్ష్మి ఇస్ క్వైట్ స్ట్రాంగ్ మీ అందరికీ తెలుసు సో లక్ష్మిని చూడకుండా దీక్షనే చూశారు అంటే ఐ థింక్ వీ నెయిల్డ్ ఇట్ వీ సూపర్ థ్రిల్డ్ నా డబ్బా నేనే కొట్టుకుంటే బాగోదు బట్ ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాం సంవత్సరం రోజులు కష్టపడి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ బాగా రాసి టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఆ టెన్షన్ ఉంటుంది కదా సో ఐ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఫీలింగ్ ఉంది నాకు సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాజ్ మంచి సినిమా తీస్తూ మంచి పేరు రావాలి మంచి డబ్బులు రావాలి సో వీ కెన్ మేక్ మోర్ మూవీస్ లైక్ దిస్ అని అన్నీ జరుగుతున్నప్పుడు యూ షుడ్ సెలబ్రేట్ సో ఐఎమ్ సెలబ్రేటింగ్ టుడే ఆ క్రెడిట్ అంతా విజయ్కే ఇస్తానండి బికాజ్ తలా తోక మేము సీక్వెన్స్లో షూట్ చేయము కదా సో కొన్నిసార్లు మధ్యలో కూడా నేను పోలీస్ స్టేషన్లో కొంచెం గట్టిగా అడుగుదాం అనిపించింది యూనో శ్రీకాంత్ గారితో ఉన్న సీన్స్లో దెన్ విజయ్ వుడ్ సే నాట్ యట్ యు ఆర్ స్టిల్ ద విక్టమ్ సో ఆ విక్టమ్ నుంచి యూ హ్యావ్ టు మేక్ అ ట్రాన్సిషన్ అన్నప్పుడు అండ్ మీరు చిన్న చిన్న సటిల్టీస్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తాను బిగినింగ్ నుంచి నా జుట్టు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది మొహం మీద పడుతుంటుంది అటు ఉంటుంది జడ సరిగ్గా వేసి ఉండదు బట్ లాస్ట్ సీన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక్క జుట్టు పొలక కూడా బయటకు రాదు షీఈ్ ఆల్ పుట్ టుగెదర్ ఇట్స్ మోర్ లైక్ అ యునో అ సూసైడ్ అటెంప్ట్ వెళ్ళి ఇతన్ని కలవబోతుంది షీఈ్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అని తెలిసి కూడా షీ డజంట్ గివ్ అప్ సో షీఈ్ రెడీ అండ్ ప్రిపేర్డ్ అండ్ యునో వెళ్ళే ముందు దేవుడికి ఒక దండం పెట్టుకుంటుంది ఆల్ దోస్ లిటిల్ సటిల్టీస్ నో our transition of the character and the graph which is I'll give him the entire credit yes meer nammaru we were all pretty tensed aa scene unchala last lo our childhood episode unchala cinema aipo vache sariki kurchuntara you know our ending shooting అదంతా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అది బట్ విజయ్ వాజ్ కంప్లీట్లీ కన్విన్స్డ్ హీ సెడ్ ఆ సీన్ ఉంటేనే ద హోల్ మూవీ మేక్స్ సెన్స్
ఐ సెడ్ మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా తీసి మళ్ళీ ఏదో సెంటిమెంట్ ఏదో పెడుతున్నాం అంటే ఈ సెస్ నో. అంత అంత దూరం వెళ్తున్నారు అంటే క్యారెక్టర్ నేను రివీల్ చేయట్లేదు. అంత దూరం వెళ్తున్నారు ఆ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి అండ్ దట్స్ ద కన్విక్షన్ అని. సో అందుకే అన్నాను మంచి సినిమానే కాదు, ఇట్స్ ఎ మూవీ దట్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వీ వర్ ఏబుల్ టు కన్వే దట్. బికాజ్ నేను అదర్ మీడియంస్లో వీ ఐ డూ దాట్ విత్ మేము సైతం కానీ మహారాణి కానీ. సో సినిమాలో తీసుకురావాలన్న ఉద్దేశం లేకపోయినా ఉంటే ఎంత బాగుందో. ఐ వాజ్ రాంగ్, హీఈస్ రైట్ అగైన్. Nobody is a victim. If you want to, you can be a hero in your own life. Alage migilipothundi Deeksha andar life lo, because andaru they will see themselves in Deeksha. Andarki edo oka incident ala jarugutundi anta goranga kaakapoyina, but to speak up, to stand up for yourself. And nenu Lakshmi ga kuda ante conviction tho unnanu and I'm glad I was able to play Deeksha and able to do that also in it.